అమ్మ అంత మొద్దుంటే వేయండి అమ్మ అని అడుక్కునే దశ నుండి ఇప్పుడు కార్ల మీదనో బండి మీదనో వెళ్తుంటే సిగ్నల్ లైట్ల దగ్గర అయ్యా డబ్బులు వేయండి అని అడిగేటువంటి స్టేజ్కి వచ్చారు అడుక్కునేవాడు ఈ అడుక్కునే వాళ్ళల్లో అప్డేటెడ్ వెర్షన్ ఎవరంటే ఉక్రెయిన్డు దబాయించి అడుక్కుంటాడు ఇజ్రాయెల్ని ఐరన్ డ్రోమ్ కావాలి అని అడిగాడు ఐరన్ డ్రోమ్ ఏదైతే ఇజ్రాయెల్ ఒకప్పుడు పద్నాలుగు దేశాల మీద యుద్ధం చేసేటువంటి సందర్భంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఐరన్ డో అది ప్రపంచంలో ఎవ్వరికీ ఇవ్వలేదు దాని స్పెషాలిటీ ఏంటంటే యుద్ధ విమానాలు కావచ్చు మిస్సైల్స్ కావచ్చు డ్రోన్స్ కావచ్చు ఏమొచ్చినా వెంటనే ఆటోమేటిక్ విధ్వంసం జరిగిపోతుంది అలాంటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని అది సెట్ చేసుకుంది అది కావాలని అడిగింది ఉక్రెయిన్ ఇవ్వలేదు ఇజ్రాయెల్ వాస్తవంగా రష్యాకి వ్యతిరేకంగానే ఇజ్రాయెల్ ఉంది ఉక్రెయిన్కి అనుకూలంగాను ఉంది కానీ రష్యా కూడా అనుకూలమే అలాగని అమెరికా అమ్ముల పోజులో ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది కాబట్టి తెగించి రష్యాకి మద్దతు ప్రకటించలేదు ఆ పాయింట్ను అడ్డం పెట్టుకుని ఉక్రెయిన్ బోలెడన్ని గొంతెమ్మ కోరికలు కోరింది ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు ఇవ్వమని అడిగింది మొసాద్ నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి ద నిఘా విభాగం నుంచి నివేదికలు అడిగింది అట్లాగే ప్రత్యేక మిస్సైల్స్ అడిగింది అనేకం అడిగింది ఇజ్రాయెల్ ఏమీ ఇవ్వలేదు కమ్యూనికేషన్స్ మాత్రం కొంత పంచుకుంది అంతవరకే అది కూడా ఇంపార్టెంట్ కాదు దీంతో రగిలిపోతున్నటువంటి జెల్నెస్కి ఇప్పుడు తిట్టమని చెప్పినట్టున్నాడు ఉక్రెయిన్ రాయబారి ఎవడైతే టెల్లవీస్లో ఉంటాడో ఇజ్రాయెల్లో ఉంటాడో వాడు ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు ఇజ్రాయెల్ నమ్మక ద్రోహం చేస్తోంది యుద్ధం ప్రారంభమయ్యి ఏడాదిన్నరైనా ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణాత్మకమైనటువంటి సాయం చేయలేదు ప్రపంచంలో ప్రజాస్వామ్యాన్ని కుప్పకూల్చే నియంత్ర శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తోంది అంటూ ఒక రాయబారి అడుక్కోవడానికి వెళ్ళినోడు ఆ దేశంలో బ్రతుకుతున్నటువంటి వాడు ఆ దేశాన్ని బెదిరిస్తున్నాడు నువ్వెందుకు ఇవని చెప్పేసి నువ్వెందుకు బిచ్చమే ఇవ్వన్నటువంటిది మరి ఇలాంటి బిచ్చగాళ్ళతోనే అసలు సమస్య